రేపు ఏప్రిల్ 6 జగన్మోహన్ డెడ్ లైన్ పెట్టారు, కానీ అంతకన్నా ముందు మార్చి 5 కేంద్రం నుంచి మా మంత్రులు బయటకు వచ్చేస్తారు, తర్వాత ఆటోమేటిక్గా టైఅప్ కూడా బ్రేక్ అయిపోతుంది అని ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. కరెక్ట్గా మరో గంటకి అంటే 7 గంటలకల్లా మధ్యలో ఏం జరిగిందో తెలియదు, కానీ మళ్ళీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయము, పార్టీ స్టాండ్కి దీనికి సంబంధం లేదు. నేను అలా అనుకుంటున్నాను, ఒకవేళ మాకు రావాల్సిన ఇవ్వకపోతే మార్చి 5 బయటకు వచ్చేస్తారు మంత్రులు అనుకుంటున్నాను, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని మాట మార్చారు. మరి ఎందుకు ఇలాగ మాట్లాడాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడదాం. అలాగే రాజీనామాలకి సంబంధించి సవాలు విసిరారు జగన్మోహన్ రెడ్డి. మాతో కలిసి మీరు హోదా సాధన కోసం కలిసి వస్తారా, రాజీనామాలు చేస్తారని తెలుగుదేశాన్ని అడిగారు. సో ఎందుకు మళ్ళీ నిన్న ఒక సవాలు ఇవాళ ఒక సవాళ్లతో సవాళ్ల రాజకీయం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి, హోదాని ముందు పెట్టి అని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. దాని గురించి వాళ్ళు మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు వాళ్ళ పేరుని నాని, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్ట్రాటజీ కమిటీలో ముఖ్య సభ్యులుగా ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. వాళ్ళ శైలజనాథ్ గారు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అలాగే మాధవ్ జాయిన్ అవుతూ ఉన్నారు లైవ్ లో, ఎమ్మెల్సీ, బీజేపీ ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, నాని గారు ముందుగా ఎట్లా చూడాల్సిన అవసరం, మీకేం అర్థం ఆదినారాయణ రెడ్డి గారు ముందు రాజీనామాలు మీకన్నా ముందు మేమే చేస్తాం, మీకన్నా మేమే ఛాంపియన్లు అవుతామని అన్నారు, కాసేపటికే మళ్ళీ అలా అనుకున్నాను అది నా వ్యక్తిగత అభిప్రాయం అన్నారు, ఎందుకని ఉండొచ్చు? ఇదంతా చంద్రబాబు నాయుడు గారి నాటకంలో భాగమే తప్పితే వేరేగా మనం భావించాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో అంటే ప్రజల్లో ఇమేజ్ డ్రాప్ అయిపోతుంది, లేకపోతే వీళ్ళు పదవుల కోసం లేకపోతే మన హక్కుల కోసం కంటే ప్రజలు ఏ బాధ్యత అయితే అప్పచెప్పారో ఆ బాధ్యతల కోసం కాకుండా రాజకీయ అవసరాల కోసమే తెలుగుదేశం పార్టీ ఉందనేది ప్రజలకు అర్థమవుతున్నది అనేది వాళ్ళకు కూడా అవగాహన ఏర్పడి వెంటనే ఓ స్ట్రాటజీ కింద ఏదో చేద్దామని చెప్పని చేసి మళ్ళీ మిస్ఫైర్ అయ్యి బహుశా ఢిల్లీ నుంచి ఉన్న వార్నింగ్లు వచ్చి ఉండేసి అదే దాంతో వెంటనే మళ్ళీ ఫ్లైట్ ఫిరాయించి వెంటనే గంటలోపే అలా కాదు ఇలా అని చెప్పని లేదా తెలుగుదేశంలో వాళ్ళే అది వ్యక్తిగతం రాజకీయాల్లో ఒక రాష్ట్ర మంత్రి బాధ్యత అవుతున్న మంత్రి సెక్రటరేట్లో కూర్చుని మాట్లాడుతూ అది నా వ్యక్తిగత అభిప్రాయం అని ఎలా చెప్తారైనా? నిర్ణయం ఏంటది? కేంద్ర ప్రభుత్వంలోంచి కేంద్ర మంత్రులు రాజీనామా చేసి బయటకు వస్తారని చెప్పేది చెప్పేటువంటి నిర్ణయం అది నా చిన్నపిల్లోడు కాదైనా. ఆయన ఇవాళ ఎన్నోసారి 2004 నుంచి ఎమ్మెల్యేగా వస్తున్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఆయన వీరుడు సూర్యుడు అని చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లోంచి ఆయన బేరమాడి తీసుకుని టీడీపీలో మంత్రి ఇచ్చింది, చాలా మేధావి, వీరుడు సూర్యుడు అని కదా. మరి అటువంటి మేధావి ఇంత వ్యక్తిగత అంటే సెక్రటరేట్లో కూర్చుని మంత్రి హోదాలో వ్యక్తిగతం ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు డ్రామా మిస్ఫైర్ అయ్యి మళ్ళీ కంగారు పెట్టారు. మీరు ఎట్లా చూస్తున్నారు అంటే మీరు కూడా మంత్రిగా చేశారు, సీనియర్ పొలిటీషియన్, అంటే ఒక మంత్రిగా ఆయన ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ నా వ్యక్తిగతం ఎట్లా అంటారు అనేది నానిగారు డౌట్. సార్, నానికి డౌట్ రావడం సహజమే, పాపం ఏం చేస్తాం. కానీ సరే, ఆదినారాయణ రెడ్డి గారికి నేను అనుకోవడం తెలుగుదేశం పార్టీ నుంచి వార్నింగ్ వచ్చి ఉంటుంది, మాట్లాడాల్సింది మేము కదా, నువ్వెందుకు మాట్లాడినావు, ఇక్కడ జోకులేస్తే ఎవరయ్యాలి అన్నట్టుగా జోకులేస్తే ఎవరేయాలి. ఇప్పుడు ఒక అత్తా కోడలు కథ ఉంటుంది గుర్తు తెచ్చుకుంటే, కోడలు ఒక భిక్షగాడిని వెళ్ళిపో ఉంటుంది, ఏం లేదు పో ఉంటుంది, అత్త వచ్చి నువ్వేరు చెప్పడానికి రేకరా అని పిలిచి ఇప్పుడు పోరా అంటుంది. అట్లా సరే, అటు ఇటు మేబీ ఇక్కడ గమనించాల్సిందంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరు ఎవరిని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఈ డెడ్ లైన్ లేనిది, లేకపోతే ఇంకొక మాట మాట్లాడి ముందుకెళ్ళి మీరు రాజీనామా చేస్తారా మేము రాజీనామా చేస్తామా, మీరు రాజీనామా చేస్తారా మేము రాజీనామా చేస్తామా అని మాని నాకే అర్థం కావడంలే. అసలుకి ఏమీ లేని చోట అంటే ఒక్కసారి నిర్ణయం జరిగిన చోట ఆ నిర్ణయాన్ని చూడకుండా కళ్ళ గంతలు పెట్టి కట్టుకుని మాట్లాడే మాటలు ఇవన్నీ. బీజేపీ అనే నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ముగిసిన అధ్యాయం ఇది, దీనిపైన ఇంకా చర్చలు లేవు. 1, 2, 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడారు, మంత్రులు సమాధానం ఇచ్చారు, చేయమని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు నాయుడు చంకలు గుద్దుకున్న ప్రత్యేక అసిస్టెన్స్ అని మాత్రమే జైట్లీ గారు చెప్పారు, ఇప్పుడు వచ్చింది ఒరిగింది లేదు. సో బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ని మోసం చేసింది, నిర్ణయాన్ని ప్రకటించింది. ఇంకా వీళ్ళు ఎవరితో యుద్ధం చేస్తూ ఉన్నారు, ఇంకా డేట్లు ఇచ్చేది ఏంది, ఇంకా టైం ఇచ్చేది ఏంది? చంద్రబాబు నాయుడు ఏమో నాకు డబ్బులు రాకపోతే రాజీనామా చేస్తాను లీకు, ఆయన ఫస్ట్ నుంచి అట్టే ఆయన మెంటాలిటీ అదే, ఆయన నేచర్, ఆయన లీకులు వదులుతూ ఉంటాడు, ఆ లీక్ బాగుంటే కంటిన్యూ చేస్తాడు లేదంటే వదిలేస్తాడు. కానీ పక్క వాళ్ళు మేము చంద్రబాబు నాయుడు స్వాతంత్ర పోరాటం లాంటిదని స్వాతంత్ర పోరాటంతో పోల్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడతారు, అసలుకి ప్రత్యేక హోదా కోసం 2 సార్లు అసెంబ్లీ తీర్మానం చేయించిన పెద్ద మనిషి, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ వస్తే నాకు నచ్చింది ఒప్పుకున్నా అని చెప్పిన పెద్ద మనిషి, మరి ఆయనే నా రక్తం ఉడుకుతా ఉంది చూస్తూ ఉంటే ఇట్లా రకరకాలు చూసాం 6 నెలలోనే. రైట్,
కాబట్టి నేను అడిగేదాన్ని ఏమంటే వైసీపీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ అసలు లేని దానిపై యుద్ధం చేస్తారేంది ఆయన చెప్పేశాడు నరేంద్ర మోడీ కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పేసింది. సరే దాని గురించి మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. మనతో గొట్టిపాటి రామకృష్ణ జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. రామకృష్ణ గారు, ఏం జరిగిందండి ఆ గంటలో? 6 గంటలకు మీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మార్చి 5 వరకు చూసి పార్లమెంటు ప్రారంభం అయ్యే నాటికి ఎటువంటి హామీ రాకపోతే మా మంత్రులు వచ్చేస్తారు బయటగా, తర్వాత టైప్ కూడా విడిపోతే విడిపోతుంది అని అన్నారు. మళ్ళీ కరెక్ట్ గా గంటకి ఆయన అది నా వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. ఆ గంటలో ఏం జరిగింది? గంటలోనూ 2 గంటల్లోనూ ఏం జరగదు సార్. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీలో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, చర్చించి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించడం జరుగుతూ ఉంటుంది. తప్పించి ఎవరు మధ్యలో మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అది వ్యక్తిగతమైన అభిప్రాయమే. మేము చాలా సార్లు కూడా చెప్పాం, గతంలో కూడా మాకు భారతీయ జనతా పార్టీకి లేదా ఇతర సందర్భాల్లో ఏదైనా విషయాలు పార్టీ అదే విధంగా భావిస్తుంది అంటే స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ పార్టీ నిర్ణయం అనేది పార్టీ కాదు, ఆయన మంత్రి, ఆయన మంత్రి ఒక బాధ్యత గల బాధ్యతాయుతమైన మంత్రి, సీనియర్ నాయకుడు, చాలా స్పష్టంగా చెప్పారు. కావాలంటే మళ్ళీ మనం బయట ఒకసారి ముఖ్య అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బహిరంగంగా ప్రకటన చేయడం జరుగుతుంది. అర్థం కావట్లా ఇప్పుడు ఇది ఎలా బయటకు వచ్చిందంటే, బహుశా ఒకవేళ ఉదయం సమన్వయ కమిటీలో కాదు, ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు సమన్వయ కమిటీలో కీలక సమావేశంలో ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చా, దాన్ని తొందరపడి మంత్రి ఏమన్నా బయటికి ప్రెస్తో చెప్పేశారా, అధిష్టానం నుంచి మళ్ళీ ఏమన్నా అక్షింతలు పడ్డాక ఆ మాట మళ్ళీ వెనక్కి ఏమన్నా మార్చుకున్నారా? శైలజనాథ్ గారు అన్నారు ఇక్కడ నిర్ణయాలు బయటికి చెప్తే ఎవరు చెప్పాలి, పార్టీ లీడర్గా ముఖ్యమంత్రే కదా చెప్పాలి అని ఏమన్నా ఒక డిస్కషన్ ఏమన్నా జరిగిందా ఈ మధ్యలో అనేది? ఎప్పుడైనా సార్, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రమే మాట్లాడాల్సినటువంటి ఉంటుంది. కానీ అది కాకుండా ఎవరు భావాన్ని వ్యక్తీకరించినా, ఎప్పుడు ఎట్లా వ్యక్తీకరించినా కూడా అది వ్యక్తిగత అభిప్రాయమే. దానిలో వినూత్నమైనటువంటి కొత్తదనం, ఈ గంటలో ఏదో జరగడం అట్లాంటివి ఏమీ లేవు. ఇది అది వారి వ్యక్తిగత అభిప్రాయం అనేటువంటి విషయం, ఆ క్లారిఫికేషన్ మరలా ఇంకోసారి చెప్పారు అంతే. మిత్రుడు ఏమంటారు, వారికి ఎలా అర్థమైందో అడుగుదాం. మాధవ్ గారు మీ రెస్పాన్స్ ఏంటి దీని మీద? అంటే వైసీపీ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీల చేత రాజీనామా చేస్తానని చెప్పి జగన్ గారు చెప్పటం, ఆ చెప్పిన తర్వాత దానికి ప్రతి సవాల్గా ఈయన మాట్లాడటం జరిగిందని చెప్పి ఆ తొందరపాటులో రాజీనామా చేస్తానని చెప్పి మాట్లాడటం అయితే జరిగింది. అయితే దీంట్లో స్పష్టంగా మనం గమనించాలి ఏంటంటే, రాజీనామాల వల్ల సమస్యలు తీరటం కానీ పరిష్కారం అవ్వటం కానీ జరగదు. ఎవరికైనా బాధ్యత ఇచ్చింది 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండడానికి, ఎమ్మెల్యేగా ఉండడానికి, ఎంపీగా ఉండడానికి, ఆ యొక్క సమయంలో వాళ్ళు యొక్క సమయాన్ని పూర్తిగా వినియోగించి ప్రజల సమస్యలను తీర్చడానికి ఏవైనా లోటుపాట్లుంటే వాటి తీర్చడానికి అనేక రకాల మాధ్యమాలు ఉన్నాయి, వాటిని అవలంబించాలి తప్ప రాజీనామాలు చేయడం అంటే ప్రజలు ఇచ్చిన బాధ్యత నుంచి మనం తప్పుకొని ముందుకెళ్ళటం అనేది. ముందు మనం ప్రజలకి జవాబుదారి, తర్వాత పార్టీకి జవాబుదారి, తర్వాత మనకి జవాబుదారి. ఆ విధమైన ఆలోచనతో వెళ్తే ఎవరు ఈ రాజీనామాల గురించి మాట్లాడడం, వైసీపీ సంబంధించిన నాయకుడు ఆ విధంగా ఎందుకు మాట్లాడితే తెలియదు. మళ్ళీ ముందు మీరు చేయండి, టీడీపీ వాళ్ళు కూడా చేయండి అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ విధమైన దాంట్లో అలాగే బహిష్కారానికి ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీగా చేసింది మనం శాసనసభలో, శాసన మండలిలో, పార్లమెంట్ లో మాట్లాడి వాటిని పరిష్కరించుకోవడం కోసం. ఆ విధంగా చేయకుండా బాధ్యత నుంచి పారిపోవటం ఏదైతే ఉందో ఎవరు చేస్తున్నా అది కరెక్ట్ కాదు. ఆ విధంగానే పోరాటం చేయాలి, అడగాలి. మాధవ్ గారు మంత్రి మరొక మాట, ముందు మంత్రులు తప్పకుండా అనేక విషయాల్ని మనం అందరం కలిసికట్టుగా తీర్చే ప్రయత్నం చేయాలి. మాధవ్ గారు ఒక ఆయన ఇంకొక మాట అన్నారు ఏంటంటే, ముందు కేంద్రం నుంచి మంత్రులు బయటకు వచ్చేస్తారు, ఆటోమేటిక్ గా తర్వాత బంధం కూడా, టైప్ కూడా విడిపోతుంది అని చెప్పి. అంటే తెలుగుదేశం బీజేపీ నుంచి బయటకు వచ్చేయాలనే స్ట్రాంగ్ ఆలోచనతో ఉన్నట్టు ఏమన్నా అర్థమవుతుందా మీకు ఆయన మాటలను బట్టి?
ఆయన ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి చెప్పాడు, కనుక దాంట్లో పెద్ద మనం ఆలోచించి దాని గురించి ఎక్కువ తర్కించాల్సిన అవసరం లేదని నా యొక్క అభిప్రాయం. ఎప్పటికెవరకైతే మా యొక్క ఇద్దరు మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో, వాళ్ళిద్దరు మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో ఉంటారు, అంతవరకు ఈ యొక్క పొత్తు కొనసాగుతుంది. ఆ విధంగా ఒక సౌహృద్వ వాతావరణం నిర్మాణం చేసి ముందుకెళ్లాలని ప్రయత్నం మేము చేస్తాం. రామకృష్ణ, అట్లాంటి చర్చ ఏమైనా జరిగిందా సమన్వయ కమిటీలో? డెడ్ లైన్ మార్చి 5 దాకా పెట్టుకుని ఆ తర్వాత తాడోపేడ తేల్చుకుందాం, ఇంకా బయటకు వచ్చేద్దాం అని చర్చ జరిగిందా? అదే విషయాన్ని మంత్రి గబుక్కును బయటికి చెప్పేశారంటారా? రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయంకి సంబంధించిన అంశం కాదు సార్. ఇప్పుడు మరలా మాట్లాడేది అదే. ఇప్పుడు గతంలో శైలజానాథ్ గారు గౌరవ మంత్రిగా ఉన్నారు, ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు విభజన సమయంలో వచ్చినటువంటి జరుగుతున్నటువంటి విషయాల పట్ల స్పందించారు. దాన్ని మీరు మంత్రిగా ఆ రోజు రాజీనామా ఎందుకు చేయలేదు, లేదా మంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు దిగిపోలేదు అనేటువంటి మాటలు మాట్లాడటం అనేది అప్రస్తుతం అవుతుంది. అంటే ఆ ఉద్యమ సమయంలో లేదా అట్లాంటి విషయాల సమయంలో మాట్లాడేటువంటిది ఆ సమస్యకి లేదా ఆ విషయానికి సంబంధించి దాన్ని సాధించడం ఎట్లా, దానికి సంబంధించి మనం ఏ విధంగా ముందుకెళ్లాలి అంత మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి తప్పించి ఇక్కడ తెగతెంపులు చేసుకుంటారా, మంత్రి పదవికి రాజీనామా చేస్తారా, లేదంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తారా, ఎంపీకి రాజీనామా చేస్తారా అనేటువంటిది అని అది ఇష్యూ అది కాదు. అది పెద్ద ఇష్యూ ఏముంది సార్, అది రాజీనామాలు చేసినట్లు చేయటం ఇదేం కొత్త కాదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలు తీసుకుంటే చాలా సార్లు చేసాం. అంటే మేము ఈ రోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మరి ఒత్తిడి తీసుకొచ్చి చేయగలుగుతాం, లేదా భిన్నమైనటువంటి లెక్కలు, అంటే మేము చెప్పినటువంటి వాటికి వారు చెప్పేటువంటి వాటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఏ పార్లమెంటులోనే చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. అంతేకాకుండా పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజన చేసినప్పుడు ఇచ్చినటువంటి హామీలని చట్టంలో పొందుపరచబడిన అంశాలని ఎప్పటిలోపు పూర్తి చేస్తారు, ఎంత చేశారు, ఎంత చేయాలి అనే అంశాల పట్ల స్పష్టత తీసుకురావాల్సినటువంటి గత వారం 10 రోజులు గారు మాట్లాడుకుంటున్నాం కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి సవాల్తో ప్రత్యేక హోదా మాత్రమే ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది, ఇక మిగతా ఏం అక్కర్లేదని రాష్ట్ర ప్రజలు అందరూ గట్టిగా చెప్పాలని, దానికోసం రాజీనామాలు చేస్తాను, డెడ్ లైన్ విసిరిన తర్వాత ఇక లెక్కలన్నీ పక్కెళ్ళిపోయాయి. నాన్నగారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇవాళ మళ్ళీ ఒక కొత్త సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి. నిన్న ఒక డెడ్ లైన్ పెట్టారు, 6 ఏప్రిల్ రాజీనామాలు చేస్తాను. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని కూడా కలిసి వస్తారా, మాతో పాటు రాజీనామాలు చేస్తారా, ఏంటి మీ వ్యూహం ఏంటి? ఇదంతా రాజకీయ వ్యూహం అనేది కరెక్ట్ కాదండి. ఈనాడు మిత్రులు బీజేపీ ఎమ్మెల్సీ గారు వారు కూడా మాట్లాడుతారు, మాధవ్ గారు మాట్లాడుతూ వారు ఏమంటున్నారు, ప్రజలు 5 ఏళ్ళు బాధ్యతలు ఇచ్చారు కాబట్టి అవన్నీ చేయాలని చెప్పి మాట్లాడతాం. ఇక్కడ మా ఆలోచన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు సాక్షాత్ ఆయన తిరుపతిలో కానీ నెల్లూరులో కానీ ఇంకా మిగతా అన్ని సభల్లో కూడా ఆయన ఏం చెప్పారు, ప్రత్యేక హోదా మేము ఇచ్చి తీరుతాం, 5-10 చంద్రబాబు అసలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది వచ్చిందంటే దానికి ప్రధాన కారణం హీరో అయిన వెంకయ్యనాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 10 కాదు మాకు 15 ఇమ్మని చెప్పి అని చెప్పారు, ఓకే 10 చేస్తామన్నారు. అలాగే రాష్ట్ర రాజధాని మీ రాష్ట్ర రాజధాని ఢిల్లీ తలదన్నే విధంగా నిర్మాణం చేస్తాం అని చెప్పింది ఎవరండి, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చెప్పారు ఇవన్నీ కూడా. చెప్పిన తర్వాత ఇవాళ వెంటనే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారి ఆలోచన మార్చుకున్నారు, నిర్ణయం మార్చుకున్నారు, రాష్ట్రం పట్ల చిన్నచూపు చూశారు. చూసినప్పుడు ఇది కాదు, మీరు తీసుకున్న నిర్ణయం మీ ఆలోచన తప్పు, ప్రజల ఆకాంక్ష ఎలా ఉందనేది నిరూపించడం కోసం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని ఆలోచన, అంతేగాని దీంట్లో రాజకీయం చేయాల్సిన అవసరం ఇంకో చిన్న విషయం వారు అన్నారు. మరి అటువంటిప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోవాలని కోరుకున్నప్పుడు బీజేపీ శాసనసభ్యుడు కూడా రాజీనామా చేశాడు, కిషన్రెడ్డి గారు కూడా రాజీనామా చేస్తా అని చెప్పారు, టీఆర్ఎస్ వారితో పాటు వీరు కూడా రాజీనామా చేశారు నిజామాబాద్ జిల్లా. కాబట్టి నాకు గుర్తొస్తుంది అంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏ స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ స్ట్రాటజీ అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు విద్య ఇప్పుడు ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి దానికి ఒక కేసీఆర్ గారు ఏమో స్కూల్ పెట్టకర్లేదు, అంతకు ముందు నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. గౌతులచ్చన్ గారు కూడా విషయాల కోసం ఎన్జి రంగ గారు వారు కూడా గతంలో రాజీనామాలు చేసి ఉద్యమాలు చేసిన ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి ప్రజల ఆకాంక్షను బయటకు డెడ్ లైన్ పెట్టుకుంటారా, లేదా ఇవాళ చేస్తారా, రేపు చేస్తారా, అది మీ పార్టీ నిర్ణయం. కానీ తెలుగుదేశాన్ని కూడా రాజీనామాలు అడగడంలో అర్థం ఏంటంటున్నాను అంటే ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడిని పెద్ద ఎత్తున పెంచడానికి, 20 రాష్ట్రంలో 25 మంది శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా ఒకసారి రాజీనామా చేశారంటే అదొక పెద్ద కుదుపు అవుతుంది కేంద్రానికి. అంటే పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా గెలిచినటువంటి మొత్తం 25 మంది పార్లమెంట్ సభ్యులు ఒకసారి రాష్ట్రం కోసం పదవి త్యాగం చేశారు, ఒకసారి పార్లమెంట్లో అంటే 25 స్థానాలకు ఎన్నికలు ఉప ఎన్నికలకు వెళ్ళి హోదా రిఫరెండంగా ఎన్నికలు జరగాలి,
మళ్ళీ అప్పుడు ఇంకో సమస్య, ఎవరు నెగ్గాలి, మళ్ళీ ఎవరు, అదొక సమస్య వస్తుంది. అసలు ఎన్నికలు వస్తాయో అదో ఒక సమస్య, దాని గురించి మాట్లాడుకుందాం. రైట్, శైలజనాథ్ గారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? రాజీనామాలు మేము చేస్తున్నాం, డెడ్ లైన్ ఇది, మీరు కూడా చేసి మాతో కలిసి నడుస్తారా లేదా అని జగన్మోహన్ రెడ్డి అడిగిన దాంట్లో ఏమర్థం అవుతుంది? నాకేమి దాంట్లో మెచ్యూరిటీ కానీ సిన్సియారిటీ కానీ కనపడడం లేదండి. ఎందుకంటే 2 సంవత్సరాలుగా రాజీనామా చేస్తామని చెప్తా ఉన్నారు, రకరకాల డేట్లు ఇచ్చారు. 2016 జూన్ ఫస్ట్ డేట్ ఇచ్చారు. మధ్యలో అదేదో ఏంది లౌక్యము దౌత్యం అనే ఒక 2 పదాలని కూడా విస్తృతంగా బయటపెట్టారు. ఏమంటాయంటే బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వము, ముగిసిన ఇంకో మంచి ఇంకా అంటే ముగిసిన అధ్యాయం అని చెప్పిన తర్వాత ఇంకా మీరు ఎందుకు నిజంగా అదే పోరాటం అంటే ఆ పార్లమెంట్ని స్తంభింపజేయాలి, మోడీ గారి ముందర పోరాటం చేయాలి. వినండి ఒక నిమిషం. నా పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా కావాలంటుంది కదా, ఇప్పుడు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం బీజేపీ. ఈ రోజు కాదండి, కాంగ్రెస్ పార్టీగా మేము ప్రత్యేక హోదా ఆల్రెడీ అకార్డ్ అయింది, రాష్ట్రానికి అమలు చేయమని చెప్తా ఉన్నాం. అకార్డ్ అయిపోయింది, గవర్నమెంట్ మారింది, ప్రాసెస్లో మీరు అమలు చేయించాలని చెప్తా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రానికి గుంటూరుకు రాహుల్ గాంధీ గారు మా నాయకులు వచ్చి అసలుకి యూపీఏలో ఉన్న అన్ని భాగస్వామి పక్షాలు వచ్చి ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వడానికి అమలు చేయడం మేము సిద్ధంగా ఉన్నాం, దీన్ని మేము పార్లమెంట్ ఒత్తిడి తెస్తామని చెప్పిన సంగతి గుర్తు చేస్తాం. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామని పోరాటం చేస్తామంటే కాదండి, మీరే చెప్పండి రిషి గారు. 2 సంవత్సరాల నుంచి మీకు ఏది అడ్డం వస్తా ఉంది? ఇప్పుడు కానీ ఇస్రేచ్చు కదా రాజీనామాలు అట్లా డెడ్ లైన్. నాకు అనుమానం ఏంటంటే ఇవరికి లెక్కలు, ప్రజల లెక్కలే భాష, అనేక పేపర్లను వారు చూశాను, నాకరికి ప్రజల్లో కూడా ఇంటర్వ్యూలు చూశాను నేను. ఏప్రిల్లో చేస్తే ఇంకా బై ఎలక్షన్లు రావు, అసలుకి ఈ మధ్య అసెంబ్లీకి పోవడము లేకుంటే పార్లమెంట్లోకి పోవడం మానేసి అలవాటు చేసుకుంటా ఉన్నారు. మీరు చేయాల్సి సిద్ధుంటే చేసేసేయండి, రండి బయటికి, సవాల్ ఇస్తారండి, మేము చేసాం నువ్వు రా అని చెప్పండి, మేము చేసాం పార్లమెంట్ వదిలేసాం రా అని చెప్పు. మేము చేసి ఇందులో ఒక ప్రధాన విషయం మీరు మర్చిపోతా ఉన్నారు, ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తే మేము ఎన్డీఏకి మద్దతు ప్రకటిస్తాం అని చెప్పారు ఇదంతా ఒక రాజకీయ వ్యూహం కాకేంటండి? అసలుకి బీజేపీని మేము సపోర్ట్ చేస్తాం, అరే ఈఎమ్మని చెప్తా ఉంది అక్కడ, ఇయ్యమని చెప్తా ఉంది, లేదని చెప్తా ఉంది, మాట్లాడబాకని చెప్తా ఉంది. అసలు రకరకాల మంత్రులు బీజేపీ స్పష్టంగా చెప్తున్నారు మేము ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్తా ఉన్నారు, వాళ్ళు లక్షల కోట్ల లెక్క చెప్తా ఉన్నారు. నేనదేమంటే నేను ఎందుకు చిత్తశుద్ధిని శంకిస్తున్నానంటే రాజ్యసభలో కూడా ఖాళీ చేయించాలి ఒకటి. ఎప్పుడు డేట్ డేట్ అసలు నాకు అర్థం కాదు, చేయరని చెప్పారు కదా విజయసాయి రెడ్డి, ఎందుకు చేయొచ్చు కదా, ఏముంది పార్లమెంట్ కేవలం ప్రజలతో ప్రజల ఓట్లతో ఎన్నికైన సభ్యులు మాత్రమే రాజీనామా చేస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదండి, చంద్రబాబు నాయుడు మాట్లాడినా లేకపోతే జగన్ రెడ్డి గారు మాట్లాడినా డెడ్ లైన్లు చెప్పండి. ఈ రాష్ట్రానికి మేలు జరిగేటువంటి ప్రధానమైన మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టకపోయినా ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో భాషణం చేశారు కాబట్టి అది చట్టం కింద లెక్క అది అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తామని మాట్లాడుతున్నారు. వారు ఏర్పాటు చేయటం అంటే ఆ రోజు చట్టంలో పెట్టకపోవడం వారి చిత్తశుద్ధిని శంకించాల్సిన ఇది కనపట్టలేదు వారికి అనుకుందాం. ఆ రోజు అది కూడా తప్పుగా వీరికి కనపట్టలేదు. అయిపోయిన తర్వాత సోనియా గాంధీతో ఉత్తరాలు రాయించారు, ఏది బీజేపీ ప్రభుత్వం ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పిన తర్వాత కూడా సోనియా గాంధీ గారితో ఉత్తరం రాయించారు, ఊరూరు తిరిగి సంతకాలు సేకరించారు. మరి ముగిసిన అధ్యాయానికి మరి వీరికి వీరి చిత్తశుద్ధి ఏంటంటే సరే ఓకే మంచి శుద్ధే, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి గుంటూరులో మీటింగ్ పెట్టి దేశంలో ఉన్నటువంటి నాన్ బీజేపీ ఉన్నటువంటి అందరినీ కూడా మీకు సానుభూతిగా ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక సాధన కోసం కూడగడతా అన్నారు. ఇప్పుడు పార్లమెంట్లో ఇంత గొడవ జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఏ పార్టీ వాళ్ళైనా కానీ గళం వినిపిస్తున్నారు, గొడవ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధి ఏమైంది తెలుసా? ఎవరిని బ్రదర్ వినండి, మీరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడలేదు పార్లమెంట్ లో, ఇక్కడ చూచి మమ్మించారు చెప్పినప్పుడు మొత్తం అన్ని పార్టీలని కూర్చి స్తంభింపజేయాలి కదా, అందర పంతతో తీసుకురావాలి కదా,
అది జరుగుతుంటే అక్కడ అదేం జరగలేదు. అదొక పాయింట్. మరి అన్నప్పుడు మీ చిత్తశుద్ధి ఆయన మీరు మీ చిత్తశుద్ధిని మేము ప్రశ్నించలేదు కదా. ప్రశ్నించు ప్రశ్నించావు కదా ఇక్కడ నోటితో మీ చిత్తశుద్ధిని రాహుల్ గాంధీ గారు రాజకీయం కోసం రాష్ట్రం భాషా మేలు కోసం తీసుకొచ్చారు శరద్ యాదవ్. నేను స్పష్టంగా చెప్తా ఉన్నానండి, స్పష్టంగా చెప్తా ఉన్నాను, మేము కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కమిటీగా సభని స్టాల్ చేశాం, మేము వెళ్ళేకెళ్ళాం, ఫస్ట్ టైం వెళ్ళేకెళ్ళాం. మా ముందర వచ్చి డ్రామాలు వేసిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు నరేంద్ర మోడీ సమాధానానికి జైట్లీ సమాధానం లేస్తేనే నోరు కూర్చున్నారు. మీరు వెళితే ఓకే, వాళ్ళు వెళ్తే డ్రామా ఎలా ఏమంటా అంటే వెయ్యాల్సింది మోడీ ముందర. ఇప్పుడు మేము అధికారం కోల్పోయి ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో మాట్లాడేవండి. నాని విషయం తెలుసుకోవాలి. ఒక సెకండ్ అండి. ఆ రోజున చర్చలో ప్రధానమంత్రి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా ఈ రాష్ట్రానికి ఇచ్చిన అష్యూరెన్స్ అవి, అది ప్రాసెస్ మొదలై కానీ కేంద్ర క్యాబినెట్ లో దాన్ని అప్రూవల్ చేసి పంపించిన తర్వాత ఎలక్షన్ జరిగే మేము అధికారం కోల్పోయాం. కాబట్టి మా చిత్తశుద్ధి మీరు ప్రశ్నిస్తే ఎట్లా? రామకృష్ణ గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి సవాలుకి తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ప్రత్యేక హోదా సాధన కోసం నేను రాజీనామాలు చేయడానికి వెళ్తున్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని అడిగారు సైట్ గా. ఇప్పుడు వారి దానిలో చిత్తశుద్ధి లేదు, అసలు వారి ఈ రాష్ట్రానికి సంబంధించి ఆ రాజీనామాల ప్రకటన వెనకే ఏమాత్రం చిత్తశుద్ధి లేదంటానికి ఒక్క విషయాన్ని మీకు సూటిగా చెప్తాను సార్. ఈరోజు అంటే సరే గతంలో 16 నుంచి చేస్తా అన్నారు, చేయలేదు, ఎందుకు చేయలేదు, ఆ రాజీనామాలు ఆ కార్యక్రమాలు ఇంతకుముందు కూడా చర్చ అయింది కాబట్టి సరే అయిపోయింది. ఈ రోజైనా వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే నిన్నో మొన్నో ఎప్పుడైతే నిర్ణయం ప్రకటించారో ఆ రోజే అది పార్టీ నిర్ణయం తీసుకున్న వెంటనే పార్లమెంటరీ పార్టీ బృందం వెళ్ళి నరేంద్ర మోడీ గారినో లేదంటే రాజ్నాథ్ సింగ్ గారినో కలిసి ఏంటి ప్రత్యేక హోదా మీద అని చెప్పి అడిగితే వాళ్ళే సమాధానం చెప్పి ఉండేవాళ్ళు. కనీసం పరిశీలిస్తామనో లేదు పలానా సమయంలో పూర్తి చేస్తామనో ఏం చెప్పేవారో చూసి వాళ్ళు ఎమ్మటే రాజీనామా చేసి ఉండేవారు సార్. అంటే కనీసం అసలు మామూలుగా వెంటనే నిర్ణయం ఇవ్వలేదు కాబట్టి రాజీనామా చేయటం ఒక అంశం, నిజమైన చిత్తశుద్ధి ఉండుంటే కనీసం ఈ 2-3 రోజులు కాదు. ఇక్కడ ఒక విషయం కాదు, ఒక నా పాయింట్ ఏంటంటే ఇక్కడ చిత్తశుద్ధి కొలవడానికి ఏమి మీటర్లు లేవు, ఎవరి చిత్తశుద్ధి ఎవరి నిజాయితీ అంతా ఇంకా మనం కొలిచే ఆ టెక్నాలజీ రాలేదు. కాసేపు మీరు చిత్తశుద్ధి ఉందో లేదో పక్కన పెడితే సవాలుకు సమాధానం చెప్పండి. రాజీనామాలు నేను చేస్తాను మా ఎంపీల చేత, మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని అడిగిందని చెప్పండి. చిత్తశుద్ధి ఉందా, నిజాయితీయా, లేకపోతే రాజకీయం పక్కన పెట్టండి. అది వస్తున్నా సార్, అది సో అది ఏప్రిల్ 6 అని చెప్పి అది రాజకీయం. ఇక సవాలుకు వచ్చేటప్పటికి వాళ్లతో కలిసి చేయటం అనేది ఎలా ఉంటుందంటే ఇక సరే పార్టీలు పార్టీ సమయ నాయకత్వాలు అవన్నీ అట్లా ఉంచితే రాజకీయ పరంగా కూడా ఆ రోజు రాజ్యసభలో చూసినట్లయితే కనీసం సుజనా చౌదరి గారు మాట్లాడుతూ ఉంటే మిగిలినటువంటి రాజ్యసభ సభ్యులు మిగిలిన వాళ్ళు ఎవరో దానికి అడ్డు చెప్పలేదు సార్. ఒకవేళ నిబంధనలకు అది విరుద్ధం అయితే నిబంధనలకు విరుద్ధంగా మిగిలినటువంటి రాజ్యసభ సభ్యులు అభ్యంతరం చెప్పాల్సినటువంటి దానిలో విజయసాయి రెడ్డి గారు లేచి అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య మీద ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయం మీద మాట్లాడుతూ ఉంటే మీరు ఎలా మాట్లాడతారని చెప్పి ఈ రాష్ట్ర వైసీపీ సభ్యులు మాట్లాడారంటే దాని అర్థం అర్థమవుతుంది. అంటే అది కాకుండా అంటే ఈ రాష్ట్ర సమస్యల పట్ల వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, తెలుగుదేశం పార్టీని అడ్డుకోవటమే ఎక్కడైనా సరే ఏమీ చేయకుండా అది అభివృద్ధి అంశంలో కావచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధుల అంశంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు. ఎక్కడ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మాధవ్ గారు ఏమంటారు? ఒక పక్కన వైసీపీ అధినేత హోదా మాత్రమే రాష్ట్రానికి సంజీవన్ అంటున్నారు, రాజీనామాలు డెడ్ లైన్ పెట్టారు, మార్చి 5కి ఇటు ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుంది, రేపు మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటు వామపక్ష నాయకులను కలుస్తున్నారు, ఇతర నాయకులతో ఆల్రెడీ లెక్కల పద్దుల గురించి చిక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రత్యేక హోదా సాధన కోసం వారొక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ముగిసిపోయిన అధ్యయమంటూ లైన్ పాలిటిక్స్ అలాగే రాజీనామాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మాధవ్ గారు, ఇవాళ మీ మిత్రపక్ష భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి అన్నారు ఇది స్వాతంత్ర పోరాటం లాంటిది, ఆ స్థాయిలో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంతో పోరాటం చేస్తోంది, అనేక సందర్భాల్లో మేము మద్దతు ఇచ్చాం, డిమోనిటేషన్ కానివ్వండి, అనేక సందర్భాల్లో తెలుగుదేశం వెన్నుదన్నుగా ఉంటే ఇవాళ మీరు రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నారనేది ఆయన మాటల్లో చాలా స్పష్టంగా వ్యక్తమైన అభిప్రాయం, ఏం చెప్తారు? ఏదైతే కేంద్రం రాష్ట్రానికి సాయం చేస్తున్న విషయంలో అనేక రకాల అపోహలు కానీ ఉంటే వాటిని దూరం చేసుకునే
పద్ధతి ఈ పద్ధతి కాకుండా కలిసి మాతో మాట్లాడి మేము బయట వాళ్ళం కాదు కదా వచ్చి కూర్చొని ఆ 27 పేజీలకు సంబంధించిన నోటు మా హరిబాబు గారు డిక్లేర్ చేసేది చెప్పడం జరిగింది. దాంట్లో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి అని చెప్పారు. అయితే తెలుగుదేశం వాళ్ళేమో బీజేపీ చెప్పిన అబద్ధాలని చెప్పారు. మాకు చాలా బాధ కలిగింది. మేము చెప్పింది ఏదైతే అవాస్తవాలు అర్ధసత్యాలు అంటే అర్ధసత్యాలని దాంట్లో నిజమేంతో చెప్తే బాగానే ఉంటుంది. కానీ ఈ విధంగా చెప్పడం, ఇలా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా మాకు ఆ విధంగా దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేము. మేము తప్పకుండా రాష్ట్రానికి ఏదైతే మేలు చేయాలనుకో అది చేస్తాం. మేము రాష్ట్ర విభజన సమయంలోనే ఈ విషయం చెప్పడం జరిగింది. రాష్ట్రానికి ఏవైతే ఉన్నాయో అవి రావడానికి అనేక మార్గాలు, ఆ మార్గాలని అన్వేషించి ఆ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అయితే అన్ని పార్టీలు పక్కనుంటే కేవలం భారతీయ జనతా పార్టీ ఆ రోజు విభజనని స్పష్టంగా ఆలోచన చేసి ముందుకెళ్ళి ఆ విధంగానే ఏవైతే ఈరోజు మనకు వచ్చిన చట్టంలో కొన్ని పొందుపరచడం ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోరాటం కారణంగానే అందరూ మర్చిపోకూడదు. దాంతోపాటు ప్రత్యేక హోదా మాట మాట్లాడటం వాస్తవం. అలాగే దాంతోపాటు పోలవరం వర్షన ఈరోజు ఈ స్థాయికి రావడం కూడా కేవలం భారతీయ జనతా పార్టీ కారణంగానే రావడం జరిగింది. అలాగే 13వ షెడ్యూల్ సంబంధించిన అన్ని అంశాలను కూడా రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత మాది. దాంట్లో 93 సెక్షన్ 10 సంవత్సరాలు తీసుకురమ్మంటే కేవలం 3.5 సంవత్సరాల రాష్ట్రాన్ని తీసుకురావడం చేయడం భారతీయ జనతా పార్టీ తప్ప అని అడుగుతున్నాం. ఆ విధంగా ఏదైతే రాష్ట్రానికి రావాల్సిందో నిధులు సరిగ్గా తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పటికప్పుడు కలిసి మనం వెళ్ళి చేద్దామని చెప్పి మాట్లాడటం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడటం జరిగింది. ఆ విధంగా ఆ సానుకూలంగా స్పందించి అందరు మంత్రులు కూడా కలవటం జరిగింది. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటి తీర్చుకుని ముందుకెళ్ళి ఆ విధంగా రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి ఈరోజు ఏవైతే అనేక రకాల సవాళ్లు ఉన్నాయో ఆ సవాళ్ళని అధిగమించి ముందుకెళ్ళడానికి మనం ఆలోచించాలి. ఈ విధంగా రాజీనామాలు చేసి ఏదో ఒత్తిడి తీసుకొస్తామని సరైన కాదు. మనకిచ్చిన ఏదైతే పూర్తి కాలాన్ని మనం వినియోగించుకొని తప్పకుండా సమిష్టిగా ఆలోచన చేసి ముందుకెళ్తే రాష్ట్రానికి సంబంధించి కూడా సమకూర్తే సుమారు 90% వరకు రాష్ట్రానికి రావడం జరిగింది. ఏవైతే నిర్మాణాత్మకంగా రాష్ట్రం వైపు మనందరం ఆలోచన చేసి రాష్ట్రానికి మనగురేవని కూడా సమకూర్చాలని తెలియజేస్తాను. ఒక విషయం కన్ఫర్మ్ చేయండి, జగన్ ప్రత్యేక హోదా తప్ప రాష్ట్రానికి ఇంకేం అక్కర్లేదు అంటున్నారు. కాంగ్రెస్ కూడా ప్రత్యేక హోదా కావాలి, అది మేము వచ్చేకనే ఇస్తాం అంటున్నారు. జనసేన అధినేత ఎవరైతే మీకు మద్దతు పోటీలో గెలవడానికి కారణమయ్యారని చెప్పుకుంటున్నారు, ఆయన కూడా ప్రత్యేక హోదా సాధనే కావాలంటున్నారు. ఎట్లా మీరేం ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు, ఇక్కడ ఏం మొత్తం రాష్ట్రంలో పార్టీలన్నీ ప్రత్యేక హోదా తప్ప ఇంకేం అక్కర్లేదు అంటున్నాయి, ఏం చెప్తారు ప్రజలకు మీరు? ఇది 2016 ఎప్పుడైతే ప్రత్యేక ప్యాకేజ్ డిక్లేర్ అయిందో ఆ సందర్భంగా అందరూ మాట్లాడిన మాట వాస్తవం. ఇప్పటికీ దాన్నే పట్టుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి పరిస్థితి ఆ విధమైన అనుకూలంగా లేదు. నీతి ఆయోగ్ వచ్చి అనేక రకాల సిఫార్సుల కారణంగా, అలాగే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధులు అనేక రకంగా ఎన్జీఆర్ఏ మిగతా ఫండ్స్ ని మన డైవర్ట్ రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవడానికి అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రత్యేక హోదా సంబంధించి ముగిసిన అధ్యయనం మీ అనేక సార్లు చెప్పడం జరిగింది. దానికోసం కాకుండా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు త్వరితగతిన ఏ విధంగా రావాలి, పోలవరం సంబంధించిన రాజీనామాలు అంటారు అది మాత్రమే ప్రధానమైన ఆయుధం అని చెప్తున్నారు. సరే ఎన్నికల ఎజెండా రాజకీయం పక్కన పెట్టండి, కానీ ముగిసిపోయిన అధ్యాయం అని చెప్తూ ఉంటే ఎట్లా, ఏ రకంగా ఉంటుంది పోరాటం? ఇంకా డేట్లు ఏంటి? ఎగ్జాక్ట్లీ ముగిసిపోయిన అధ్యాయం అనేది ఎవరి కోసం, ఎవరికండి, ఎవరి అభిప్రాయం అది? ఇచ్చేవాళ్ళ వైపు నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేద్దామనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, మోసం చేసేటానికి నిర్ణయం తీసుకున్న వాళ్ళు అయినటువంటి బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళది అభిప్రాయం అది. అంతేగాని రాష్ట్రంలో ఉన్న ప్రజలది కాదు అభిప్రాయం. వీరేమన్నా ప్రజల నుంచి ఒక రెఫరెండం కలెక్ట్ చేసి హోదా కావాలా ప్యాకేజీ కావాలా అని చెప్పి నన్ను ఓటింగ్ తీసుకున్నారా? ప్రజలకు ఆ రోజున ఏం చెప్పారు? మోడీ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఎట్టి పరిస్థితుల్లో మేము ప్యాకేజ్ ఇస్తాం, హోదా ఇస్తాం 15 సంవత్సరాల పాటు అని చెప్పారు. ఆయన 10 అంటే కాదు, ఈయన 15 కావాలని చెప్పారు. అంటే ఆ రోజు ఓట్లు అడిగేప్పుడు ప్రజల్ని ఏం వాగ్దానం చేశారు? ప్రత్యేక హోదా ద్వారానే ఈ రాష్ట్రానికి అన్ని జరుగుతాయి, సంజీవిని అది అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ అవసరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో తీరిపోయింది కాబట్టి భిన్నమైన అభిప్రాయం చేర్చుకోండి. అంతదాకా అక్కర్లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు 2017 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, ఒక్క నిమిషం, 2017 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మేము బంద్ కాలిస్తే, నిరసన కాలిస్తే సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ వామపక్షాలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి బంద్ కల్ఫర్ చేస్తారు. ఆయన మాట్లాడింది ఏంటంటే, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే కూడా అత్యధికంగా
కేంద్ర ప్రభుత్వానికి నిధులు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ నాని గారు మనం ఇంకా టైం అయిపోతుంది. ఇవాళ పిక్చర్ ఏమొచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ కి మిగతా రాష్ట్రాలు చర్చ జరగాలి. మేము కోరుకునేది ఈరోజు ఏంటంటే చర్చ తప్పనిసరిగా జరగాలి. రాష్ట్రానికి ఏ నిధులు వచ్చాయి, ఏం రాలేదు, ఏం రాబోతున్నాయి, మిగతా రాష్ట్రాలు ప్రత్యేక ఏదైతే కొత్తగా ఇచ్చిన రాష్ట్రాలకి ఎంత నిధులు వచ్చాయి, అలాగే ప్రత్యేకంగా ఏర్పడిన రాష్ట్రాలు 2011-13 ఏర్పడిన రాష్ట్రాలకి నిధులు ఎన్ని వచ్చాయి, రాజధానికి నిధులు ఎన్ని వచ్చాయి, తప్పకుండా ఈ చర్చ జరగాలి ప్రజల ముందు. చర్చ పక్కన పెట్టండి సార్. ఇప్పుడు ఒక నిమిషం కాదు, మాధవ్ గారు, రామకృష్ణ గారు, ఈ చర్చ ఎవరెవరు చేయడం ఎందుకు? మీరిద్దరు మిత్రపక్షాలుగా ఉన్నారు, అక్కడెక్కడ అధికారంలో ఉన్నారు, మీరిద్దరు ఒక్క వేదిక మీదకి వచ్చి ఎందుకు చెప్పరండి? రాజధానిలో ఒకళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తింటారు, ఢిల్లీలో ఒకళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వేళ రామకృష్ణ గారు మీరేమని చెప్తారు? సంవత్సరాల వారీగా మనం చర్చించుకుందాం. అలాగే పక్క రాష్ట్రాలు ఏవైతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు ఉన్నాయి, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, అలాగే రామకృష్ణ గారు జార్ఖండ్ రాష్ట్రాలు, మాధవ్ గారు నిధులు ఏ విధంగా వచ్చాయి, క్యాపిటల్ ఏ విధంగా వచ్చాయి, అక్కడ ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఈ రాష్ట్రానికి. రామకృష్ణ గారు స్పష్టంగా ఈరోజు చెప్తున్నాం, మాధవ్ గారు వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి ఎంత, ఈ యొక్క 3.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ జరిగిన అభివృద్ధి ఎంత, దీనిపైన చర్చకు ఎప్పుడైనా రెడీ. అరే జనవరి, అరే 2017 జనవరిలో అన్ని వచ్చినాయని చెప్పి వాళ్ళు ఏం రాలేదంటే మీదే చంద్రబాబు నాయుడు గారిది డ్రామానా, ఎవరిది డ్రామా? నేను మొన్న ఆ మాట ఎందుకు మాట్లాడారు, ఎవరిని మోసం చేద్దామని మాట్లాడారు రామకృష్ణ గారు? కాదండి, మన 2017 జనవరి బడ్జెట్ పెట్టినప్పుడు 4 బడ్జెట్ల నుంచి బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్పని, అన్ని రాష్ట్రానికి, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా మేలైన డబ్బులు తీసుకొచ్చాం, బ్రహ్మాండంగా సాధించామని చెప్పండి. ఇంతకన్నా మార్గం ఏమైనా ఉందా చెప్పమని చెప్పని సలహా అడిగిన మీరు ఇవాళ ఏమి రాలేదని చెప్పి అడుగుతున్నారు. రామకృష్ణ గారు కన్క్లూడ్ చేద్దాం, తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది, జగన్మోహన్ రెడ్డి సవాల్ తీసుకుంటుందా, లేకపోతే మార్చి 5 తర్వాత మీ కార్యాచరణ ఏంటో స్పష్టంగా ఇప్పుడు చెప్పగలరా రాష్ట్ర ప్రజలకి? ఇప్పుడే చెప్పిందే సార్, మీ చర్చలోనే నిరూపితమైంది సార్, వాళ్ళు రాజీనామాలు అనేది ఒక రాజకీయ డ్రామా అని. ఎందుకంటే స్పష్టంగా భారతీయ జనతా పార్టీ వారు ప్రతి చర్చలో మేము ఇవ్వలేము దాన్ని అని చెప్తా ఉంటే, ఓ ఇంత మాత్రం చెప్తా ఉన్నారు, కనీసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము నిర్ధారించుకున్నాం అనేటువంటి మాట లేకుండా ఏప్రిల్ 6 డ్రామా. ఇంకా వాళ్ళు ఏదేంటి, మేము పోరాటం, వాళ్ళు చెప్తే మేము చేసేదండి సార్? ఈ రాష్ట్రం కోసం మొట్టమొదటి గలవ ఇప్పింది మేము ఇందాక ఇప్పుడు నాని గారు అన్నట్టుగా 4 బడ్జెట్ చెప్పింది, నిర్ధారించింది, చెప్పాం ఎస్ అనుకున్న దానికంటే ఈ నిధులు బాగానే ఇస్తున్నారని. నిధులు విడుదల రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు, మీరు ప్రజలు ఏది దాయలేదు సార్, ప్రజల దగ్గర ఎక్కడ అబద్ధం చెప్పలేదు. ఇప్పుడు వైసీపీ సవాళ్ళు అయితే అన్ని దాచారు, మేము కూడా ఏమీ రాలేదని మేము చెప్తున్నాం, ఏమీ రాకపోయినా రాజకీయ అవసరాలు తీర్చుకుంటూ అన్ని వచ్చినాయని చెప్పి నమ్మించారు ప్రజల్ని. నేను ఆఖరి చెప్పేది ఒకటే అండి, ప్రజలు బాగా ఆలోచించమని కోరుతా ఉన్నా నేను. ఈ రెండింటికి మాట్లాడుతూ మేము పొత్తు వదులుకోలేము అని చివరికి బీజేపీ పొత్తుతో దగ్గర ఎండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. మీరు చేస్తే మీకు మేము కలిసిపోతాం అని జగన్మోహన్ రెడ్డి పార్టీ చెప్తుంది. అంటే ఇందులో ఏంటి మతలబ్ ఇది? జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, నరేంద్ర మోడీ గారిని ప్లీజ్ చేసే కార్యక్రమమా ఇది? లేకపోతే ఏంటి, పార్లమెంట్ నరేంద్ర మోడీ ఆడ ఉన్నాడు, పార్లమెంట్ నరేంద్ర మోడీ ఆడ ఉన్నాడు, అరుణ్ జైట్లీ ఆడ ఉన్నాడు, మీ ఎంపీలు ఉన్నారు, పోయి నిలదీయకుండా లేకుంటే అసలు ఇంకా మా ప్రధానమంత్రి అన్నా చేయకుండా జగన్మోహన్ రెడ్డికి యుద్ధం కాదు, ఎమర్జెన్సీ వైద్యం కాదు, లేదు కాబట్టి అత్యవసర వైద్యం అవసరమైనప్పుడు ఖచ్చితంగా అత్యవసర వైద్యం ప్లాన్ చేస్తాను. కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ ఏమంటారంటే దయచేసి ఎవరు రాజకీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, అయ్యా ఈ దేశాన్ని 2 కూటములు పరిపాలిస్తున్నాయి, పరిపాలించాయి ఎన్డీఏ యూపీఏ. ఎన్డీఏ ఇవ్వమని చెప్పింది, యూపీఏ ఇస్తూ అమలు చేస్తామని చెప్తా ఉంది. మళ్ళీ మీ పోరాటం చేయాల్సింది రైట్, ప్రజలే నిర్ణయం తీసుకుంటారు.